హలో అండి, హాయ్ అందరికీ. వెల్కమ్ టు మోను న్యాచురల్ బ్లాగ్స్. అండ్ నా పేరు అయితే మోనిక. అండ్ ఈరోజు వచ్చేసి నేను సండే రోజు అయితే బ్లాగ్ షూట్ చేస్తున్నాను. టైం వచ్చేసి 7 అవుతుంది, 6:30 అరౌండ్ 7 అవుతుంది అన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ ఎండ్ వచ్చేస్తుంది. ఇంకా త్వరగా అయితే వాకిలు ఊడుస్తున్నాను అనమాట. ఇంకా ఇంట్లో అయితే వర్క్ అయితే పెండింగ్లోనే ఉంది. వర్క్ అయితే ఏం కంప్లీట్ చేయలేదు. ఇంకా ఫస్ట్ అయితే లేచిన వెంటనే బయట అయితే ఊడ్చేస్తున్నాను. ఫస్ట్ అయితే షాప్కి అయితే వెళ్ళేసి వచ్చాను అనమాట. కొద్దిగా షాప్కి వెళ్ళేసి పాల ప్యాకెట్స్ అవి తీసుకుని వచ్చేసాను. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఊడ్చేస్తున్నాను. మా వాకిలి ఏంటంటే కొంచెం దుమ్ము బాగా ఉంటుంది, అందుకే బాగా డస్ట్ అయితే లోపలికి వస్తుంది. ఇంకా ఇక్కడైతే కనకమరాలు బాగా పూసాయి. ఇంకా నేను వాటర్ సరిగ్గా పోయట్లేదు, పైపు లేదనమాట. సో బకెట్ తోటే వేయిపోయాలి రోజు అయితే. ఇంకా పైప్ తెద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అన్నీ షార్టేజ్ అనమాట. ఇంకా ఆ పైప్ కూడా తేవాలి. తెస్తే కొంచెం ఎక్కువ వాటర్ అయితే పట్టొచ్చు. బకెట్స్తో అయితే ఎంతగా పోయాలంటే 2 బకెట్స్ అంత మించి పోయలేను. ఇంకా మోటార్ వేసినప్పుడు అయితే కొంచెం ఎక్కువనే పూస్తూ ఉంటాను. ఇటు సైడ్ అయితే గేట్ సైడ్ అయితే మల్లె చెట్టు ఉంది. మల్లె పూలు అయితే రోజు పూస్తున్నాయి. వాటికి కూడా వాటర్ అయితే రెగ్యులర్గా అయితే పోస్తాను, ఎందుకంటే అవి ఈ కాలంలోనే వస్తుంటాయి కదా. సో ఇంకా కాగడాల చెట్టు అవన్నీ ఇక్కడ సైడ్ కనకమరాల సైడే ఉన్నాయన్నమాట. ఇంకా లాస్ట్ ఫైనల్గా అయితే నేను వాకిలేదు మొత్తం ఊడ్చేసిన. ఇంకా పువ్వులు అయితే కొన్ని తెంపేసి నెక్స్ట్ ఇంకా వాటర్ బకెట్ నిండిన తర్వాత అయితే వచ్చి వాకిట్లో వాటర్ అయితే చల్లేస్తున్నాను. ఇంకా మొత్తం చల్లేసి ముగ్గు అయితే పెట్టేస్తాను. ముగ్గు మొన్న అయితే రీసెంట్గా అయిపోయింది కదా, ముగ్గు అయితే అయిపోయింది. మొన్న వచ్చినప్పుడు అబ్బాయి కొన్నాను అనమాట. ముగ్గు తక్కువే కొన్నాను. ఎంత అది బాగా నల్లగా ఉంది, తెల్లగా లేదనమాట. సో అందుకని చెప్పి మళ్ళీ వచ్చినప్పుడు కొందాంలే అని చెప్పి ఒక 50 రూపీస్ అట్లా తీసుకున్నాను ముగ్గు అయితే. ఇంకా అదైతే ముగ్గు, ఇంకా నిన్న మొన్న అయితే ముగ్గు పెట్టలేదు సరిగ్గా, అందుకే బ్లాగ్లో కూడా చూపించలేదు. ఈరోజు అయితే ముగ్గు పెడతాను. ఇంకా ముగ్గు ఉంది కాబట్టి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇంకా ఫైనల్గా ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. కొద్దిగా ముగ్గు అయితే తీసి కవర్లో పెట్టాను, ఎందుకంటే నేను బాక్స్ ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటాను. ముగ్గేసి ఇంకా వాటర్ పడతాయి, కింద పడతాయి. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ ముగ్గు పెట్టేస్తున్నాను. సో ఇంకా ముగ్గు పెట్టేసి లోపలికైతే వెళ్ళిపోవాలి. మా పిల్లలైతే ఇప్పుడే లేచారనమాట. ఇంకా వాళ్ళకి బ్రష్ అది ఇప్పించి స్నానాలు చేయించిన తర్వాత అయితే పాలు పోసేస్తాను. పాలు పోసిన తర్వాత అయితే టిఫిన్ ఏమైనా చేయాలి. ఇంకా ఈరోజు సండే కదా, సండే రోజు అయితే ఎక్కువ అయితే చేయను, ఎందుకంటే ఇంకా మళ్ళీ చికెన్ అయినా మటన్ అయినా కంపల్సరీ ఉండాలి కాబట్టి సింపుల్గా అయితే ఏదైనా టిఫిన్ చేసి పెడతాను. అండ్ మ్యాగీ అయినా లేదంటే ఇప్పి కూడా తింటారు. కొంచెం మ్యాగీ అయితే బాగా తింటారనమాట. సో మ్యాగీ అయినా తినిపిస్తాను, లేదంటే ఎగ్ బ్రెడ్ అయినా పెట్టేస్తాను. ఫైనల్గా ముగ్గు పెట్టేసి లోపలికి అయితే వెళ్తాను. ఇంకా వాడు బ్రష్ చేస్తున్నాడు, త్వరగా అయితే స్నానాలు చేయించేసేయాలి. ఇంకా నాకు కూడా చాలా వర్క్ ఉంది. మళ్ళీ ఎండ్ వచ్చిందంటే బట్టలు పిండలేను. సో తొందరగా అయితే పని అంతా చేసేసుకుని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఎంత పని ఉన్నా పర్వాలేదు అనమాట. ఇంకా బయట అయితే చేయలేను ఎండకి. సో ఇంకా ఇక్కడ లోపలికైతే వచ్చేసి బెడ్ అంటే పడుకున్నారు కదా, ఇంకా దుప్పట్లు అవన్నీ తీసేసాను. తీసేసి ఇల్లు అయితే ఉడదామని చెప్పి గ్యాస్ అంతా తుడిచేసుకున్నాను. ఫస్ట్ అయితే క్లీన్ చేసుకున్నా కౌంటర్ టాప్ అంతా, అంటే చిన్ననే ఉంటుంది మాకు ఇచ్చాను. ఇంకా అదైతే నేను అక్కడ నుండి గాలి వస్తే గ్యాస్ పోతుంది అనమాట, మంట పోతుంది అని చెప్పేసి నేనైతే అక్కడ అట్ట అయితే కట్టేశాను అనమాట. గట్టిగా పట్టుకుని ఇలా కట్టాను. కొంచెం పెద్దది ఉంటే బెటర్ ఉంది కానీ లైట్ వెళ్తురు వస్తుంది అని చెప్పేసి నేనైతే అట్లా కొంచెం ఉంచాను అనమాట ఓపెన్ ప్లేస్. ఇంకా ఇక్కడ ఫైనల్గా మొత్తం దులుపుకుంటూ అయితే కూర్చేస్తున్నాను. ఇల్లు మొత్తం
క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ బాసల్ల దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు ఇల్లు అయితే కడుగుదామని చెప్పేసి అనుకుంటున్నాను. రోజు తుడుస్తున్నాను కదా, దుమ్ము అయినా పోవట్లేదు, అంటే పోతుంది కానీ కడిగేస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా గ్యాస్ పైన అయితే పాలు పెట్టేసి నేను గిన్నెలు అయితే కడుగుదామని చెప్పేసి బయటకు వచ్చేసాను. ఇంకా పాలు కాగేలోపు అయితే కడిగేయాలి. కొన్ని బట్టలు ఉన్నాయి, అవి పిండేసిన తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయిపోవాలి. అయిపోయిన తర్వాత ఈరోజు అయితే ఫుల్ ఎండ్ వచ్చేసింది, మార్నింగ్ 7:00 వచ్చేసింది. ఈరోజు నేను వాకిలు ఉడుస్తుంటే కూడా ఫుల్ ఎండ్ ఉంది అసలు. ఇంకా తొందరగా అయితే పని అయితే కంప్లీట్ చేసాను, ఎందుకంటే చాలా ఎండ వస్తుంది మా ఇంటి ముందు. ఇంకా మళ్ళీ ఎండకు చేయలేను కదా అని చెప్పేసి త్వరగా అయితే పని అయితే క్లీన్ కంప్లీట్ చేసేసిన. ఇంకా బట్టలు అయితే విండాలి, త్వరగా విండేసి ఆరేసిన తర్వాత పని అయితే అయిపోతుంది. ఇంకా వంట అయితే చేయాలి. ఈరోజు ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడైతే పాలు కాగేశాయి, ఈ పాలు అయితే వాళ్ళకి తీసి ఇచ్చే కొన్ని బిస్కెట్స్ అయితే ఇచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాను. షాప్కి నేనే వెళ్ళాను కదా, ఈరోజు అయితే బిస్కెట్స్ అయితే తెచ్చాను. ఇంకా అయితే పాలలో వేసి ఇస్తాను, తింటారు వాళ్ళు. ఇంకా ఒక్కొక్కసారి నేనే తినిపిస్తాను వాళ్ళు, ఒక్కొక్కసారి వాళ్ళ మూడ్ అనమాట, తినాలనిపిస్తే వాళ్ళే తింటారు, లేదంటే నేనే తినిపించాలి. ఇంకా వీళ్ళకైతే బిస్కెట్స్ వేసి ఇచ్చేసి నేను బాసల్ అయితే తోమేశాను, సర్దేసుకుంటున్నాను అనమాట లోపల. సో వ్లాగ్ అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.